రాజసుధ ఛానల్ కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం, మీ ఇంట్లో లక్ష్మీ చెట్టు లేదంటే ఐశ్వర్య చెట్టు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా అందరూ కూడా చాలా ఆసక్తిగా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. మరి ఇంట్లో లక్ష్మీ చెట్టు అంటే ఏంటి, ఐశ్వర్య చెట్టు అంటే ఏంటి, చాలా మందిలో సందేహం కలుగుతూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఉత్తర దిక్కుగా పసుపు పచ్చని పూల మొక్కలు ఉంటే అవి లక్ష్మికి సంకేతం అంట. పసుపు పచ్చని పూలు ఎప్పుడైతే ఉత్తరానికి బంతి పూలు కానీ చామంతి పూలు ఇవన్నీ కూడా లక్ష్మీ ఆవాసాలుగా చెప్తారు. అలాగే చాలా వరకు మల్లె చెట్టు, మరి ఇంట్లో మల్లె చెట్టు కానీ బంతి చెట్లు కానీ చామంతి చెట్లు కానీ ఇవన్నీ ఉన్నట్టయితే ఐశ్వర్య చెట్టు అన్నారు. అలాగే చాలా వరకు ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండడం కూడా ఐశ్వర్యప్రదమేనని మన పెద్దలు చెప్తారు. అలాగే మరి ఇంట్లో చక్కటి ఐశ్వర్య చెట్టు మరొకటి ఉంది, తులసి చెట్టు. మరి ఇంట్లో తులసి చెట్టు ఉండడం వల్ల చక్కటి ఐశ్వర్యం మనకి కలిగే అవకాశం ఉంటుంది. సిరి సంపదలు, చక్కటి ఐశ్వర్యం, అలాగే అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి, చక్కటి సంపదలు కూడా కలుగుతాయట. మరి మీ ఇంట్లో ఐశ్వర్య చెట్టు మరి ముఖ్యంగా తీసుకున్నట్టయితే తులసి చెట్టుగా చెప్పుకోవచ్చు. మరి గోరింటాకు చెట్టు, పసుపు పచ్చని పూల మొక్కలు ఏ ఉన్నా కూడా మల్లె చెట్టు ఇవన్నీ కూడా ఐశ్వర్య చెట్టుకు నిదర్శనం. కాబట్టి ఈ చెట్లు మీ ఇంట్లో ఉండడం వల్ల చక్కటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధ ఛానల్.